తిరుమల లడ్డూ వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పుపై మాజీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. సిట్ విచారణ మొదటి నుంచి తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. స్వలాభం కోసం చంద్రబాబు లడ్డూ కల్తీ అని ప్రకటన చేశారని చెప్పారు. సుప్రీంకోర్టు సరిగ్గా విచారణ చేస్తే చంద్రబాబు అబద్దాలు బయటకు వస్తాయన్నారు. సీఎం స్థాయిలో ఉండి విచారణ చేయకుండా సాక్ష్యాధారాలు లేకుండా లడ్డూపై ప్రకటన చేశారని చెప్పారు. సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో దీనిపై విచారణ జరగాలని కోరారు రోజా. చంద్రబాబు నాయుడు తన స్వలాభం కోసం పవిత్రమైన తిరుపతి లడ్డూ మీద నింద వేసి ఈరోజు శ్రీవారి భక్తుల అందరి మనోభిప్రాయాల్ని దెబ్బతీశాడు. సో మళ్లీ ఆ భక్తుల మనోభిప్రాయాల్ని పునరుద్ధరించాలని, దానికి సుప్రీంకోర్టు కలుగజేసుకుని ఇది విచారించి నిజానిజాలు తెలపాలని మొదటి నుంచి మేము కోరుకుంటూనే ఉన్నాం. ఈరోజు సుప్రీంకోర్టు ఈ కేసుని మరి స్వీకరించడం జరిగింది. ఈ కేసులో సుప్రీంకోర్టు కనుక కరెక్ట్ గా విచారిస్తే చంద్రబాబు నాయుడు అన్కో చేసిన అబద్దాలు ఖచ్చితంగా బయటకు వస్తాయి. ఎందుకంటే మీరే చూశారు, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఒక సీఎం స్థాయిలో ఉండి తప్పు జరిగిందా లేదా అని విచారణ చేయకుండా, ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి, ఆయన మీద నింద వేయాలి, ఆయన్ని హిందువులకి దూరం చేయాలన్న ఒక దురుద్దేశంతోనే ఈ యొక్క కామెంట్ చేశాడు అనేది స్పష్టం కాబోతుంది. ఎందుకంటే ఈరోజు సుప్రీంకోర్టు ఈ కేసు తీసుకునేంత వరకు, ఆ డేట్ అనౌన్స్ చేసేంత వరకు సిట్ వేయనే లేదు. అంటే ఉన్నత స్థాయి విచారణ ఎక్కొట్టాలి, ఉన్నత స్థాయి విచారణ జరిగితే తాను చెప్పిన అబద్దం బయటపడుతుందన్న భయంతో సిట్ ని హడావిడిగా ఏర్పాటు చేయడం మనందరం కూడా గమనించాలి. మొదటి నుంచి మాకు సిట్ మీద ఎందుకు నమ్మకం లేదు అంటే, తన పరిధిలో ఉన్న సిట్ ని చంద్రబాబు నాయుడు వేస్తే ఆల్రెడీ తను ఒక జడ్జిమెంట్ ఇచ్చేశాడు కాబట్టి దానికి లోబడే అధికారులు అబద్దాలు మాట్లాడతారు, నిజాలు చెప్పరు. ఎందుకంటే ఈరోజు సిట్ లో వేసిన అధికారి అడిషనల్ డీజీ, ఆయనకన్నా పెద్ద ర్యాంక్ లో ఉన్న టీటీడీ ఈవో మరి ఐఏఎస్ ఆఫీసరు మొదట మాట్లాడిన స్టేట్మెంట్ కి, చంద్రబాబు నాయుడు గారు అబద్దం చెప్పిన స్టేట్మెంట్ తర్వాత మాట్లాడిన దానికి తేడా చూస్తేనే ఈ సిట్ అనేది సిట్ అండ్ స్టాండ్ కి తప్ప దేనికి పనికిరాదనేది అర్థమైంది. చంద్రబాబు నాయుడు తన స్వలా